గత 2-3 రోజుల నుంచి వర్షాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కొనసాగుతున్నాయి కదా. ముందుగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఎన్ని రోజుల వరకు ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. గుంటూరులో 4, 5, 6, 7, 8, 9 తారీఖు వరకు కొనసాగి ఆ తర్వాత 14 తారీఖు వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే 4 నుంచి 9 తారీఖు వరకు వర్షాలు కొనసాగుతాయి. అలాగే 14 తారీఖు మరలా వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే కృష్ణా జిల్లాలో కంకిపాడు అలాగే కేసరపల్లి గన్నవరం పరిసర ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఇంటి కొనసాగుతాయి. ఒకసారి చూస్తే 4, 5, 6, 7, 8, 9 వరకు కొనసాగే అవకాశం ఉంది. అంటే రోజులో ఎప్పుడో ఒకసారి వర్షం అయితే కన్ఫర్మ్ తప్పనిసరిగా పడే పరిస్థితి అయితే ఉంది. అలాగే 15 తారీఖు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది ప్రస్తుత వాతావరణం బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్లో మనం చూసినట్లయితే గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. కానీ ఈరోజు 4 తారీఖు అలాగే 5, 6, 7, 8 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 15 తారీఖు వర్షాలు పడే అవకాశం ఉంది. 8 నుంచి 15 మధ్యలో వర్షాలు తక్కువ ఉంటాయి. కానీ కొన్ని రోజులు ఉండే అవకాశం కూడా లేదు. కానీ అనంతపురం ఒకసారి చూసినట్లయితే 4, 5, 6 తారీఖు వరకు వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత 13 తారీఖు వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే 6 నుంచి 13 మధ్యలో వర్షాలు చాలా తక్కువ ఉంటాయి. వర్షాలు అంటే ఏదో ఒక రోజు కొన్ని రోజుల్లో తక్కువ వర్షాలు పడే అవకాశం, కానీ చాలా తక్కువ ఉండే అవకాశం, కొన్ని రోజుల్లో ఉండే అవకాశం కూడా లేదు. అంటే 6 నుంచి 13 మధ్యలో అనంతపురం నగర పరిసర ప్రాంతాల్లో. అలాగే ఒకసారి ముంబై చూసినట్లయితే 4 తారీఖు వర్షాలు ఉంటాయి అంటే ఈరోజు. ఆ తర్వాత 5, 6 చాలా తక్కువ వర్షాలు ఉంటాయండి. 5, 6 తారీఖులలో వర్షాలు పడే అవకాశం లేదు. కానీ 7 తారీఖు అలాగే 8, 9, 10 వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 15, 16, 17 తారీఖులలో ముంబైలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మనము ఈ డేట్లో చెప్పామంటే ఆ డేట్లో ఏదో ఒక సమయంలో వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు కవర్ చేసింది ముంబై, మహారాష్ట్ర, అలాగే అనంతపురం ఆంధ్రప్రదేశ్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే హైదరాబాద్ వచ్చేసరికి తెలంగాణ కవర్ చేసాం. అలాగే గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా ప్రస్తుతం చెప్పడం జరిగింది. సబ్స్క్రైబర్లు ఎవరికైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఏ రోజులు ఉంటారు దాని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్డేట్ అనేది నాకు వీలైనప్పుడు నేను చూసి ఇస్తాను, ఎందుకంటే ఎమ్మడ చేయడం కుదరదు కాబట్టి. ఎనాలిసిస్ ప్రస్తుతం అయితే ముంబై, అనంతపురం, హైదరాబాద్, గుంటూరు, కృష్ణా జిల్లాలో చేయడం జరిగింది. అలాగే ఈరోజు వర్షాలు ఎలా ఉంటాయో ఒకసారి వివరంగా చూద్దాం. నిన్నట్లాగానే ఈరోజు వర్షాలు కాస్త ఉండే అవకాశాలు ఉన్నాయి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. వర్షాలు అయితే ఇంకా కొనసాగుతాయి. అలాగే అల్పపీడనం కూడా ఏర్పడింది కాబట్టి వర్షాలు ఊపందుకోవడానికి ఎక్కువగా అవకాశాలు. నిన్న కొన్ని చోట్ల ప్రదేశాలు వర్షాలు లేకపోయినాను. ఈరోజు వర్షాలు అనేది ఏ జిల్లాలో ఉంటాయో ఒకసారి వివరంగా చూద్దాం. ఎంతో కొంత వర్షపాతం అయితే నమోదవుతుందండి కంపల్సరీ. మనం చెప్పిన జిల్లాల్లో వర్షాలు అనేవి ఎక్కడో చోట కంపల్సరీ పడుతుంటాయి. కొన్ని ప్రదేశాలు లేకపోతే వర్షాలు పూర్తిగా లేవని కాదు, మన ఏరియాలో వర్షాలు లేదని అన్ని ప్రదేశాల్లో వర్షాలు ఉండవు మన వాతావరణం చెప్తున్నారు, కానీ వర్షాలు అనేవి లేవు అనుకోవడం తప్పు. ఎందుకంటే మనం చెప్పిన జిల్లాల్లో ఎక్కడో చోట వర్షాలు అనేవి కొనసాగడానికి అవకాశం ఉంది. తప్పకుండా అప్డేట్ని కూడా అందిస్తాము. ఒకసారి వాతావరణ వివరాలు చూద్దాం. ఒకసారి ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి. చిత్తూరు జిల్లాలో వర్షాలు ఉంటాయండి ఆంధ్రప్రదేశ్లో. అలాగే తిరుపతి జిల్లాలో కూడా వర్షాలు కొనసాగుతాయి. అన్నమయ్య జిల్లా, అలాగే సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, అలాగే నంద్యాల, అలాగే కర్నూలు జిల్లా, మరోవైపు ప్రకాశం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు బాపట్ల, అలాగే పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, అలాగే కృష్ణ, ఏలూరు జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం. ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల్లో వర్షాలు అనేవి ఈరోజు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వర్షాలు అయితే కొనసాగుతాయి. వర్షాలు మొదలయ్యే ముందు అప్డేట్ అనేది కూడా మనం అందిస్తాము. ఏ లొకేషన్లో పడేది కూడా అప్డేట్ అనేది వివరంగా వస్తున్నాం కాబట్టి మనం ప్రస్తుతం చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాల్లో వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ సమయంలో ఉంటాయి దాని గురించి ఒక గంట ముందే మనం అప్డేట్ అనేది కూడా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాము. అలాగే మరోవైపు తెలంగాణ ఒకసారి చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా వర్షాలు కొనసాగడానికి అవకాశం ఉంది ఈరోజు. అలాగే వనపర్తి జిల్లాలో వర్షాలు కొనసాగడానికి అవకాశం ఉంది. నాగర్ కర్నూలు, అలాగే నారాయణపేట, మహబూబ్ నగరు, అలాగే నల్గొండ,
రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లాలో నిన్న కూడా వర్షాలు పడినాయి, మొన్న వర్షాలు పడినాయి, ఎప్పుడు పడినా వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ నగరంలో. మరోవైపు వికారాబాద్ జిల్లాలో వర్షాలు అనేవి కొనసాగుతాయి, నిన్న కూడా వర్షాలు పడడం జరిగింది. అలాగే సంగారెడ్డి జిల్లాలో కూడా వర్షాలు కొనసాగుతాయి. అలాగే మేడ్చల్ జిల్లా, అలాగే యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట జిల్లా ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం అలాగే జనగాం అలాగే వరంగల్ హన్మకొండ సిద్దిపేట మెదక్ జిల్లా అలాగే కామారెడ్డి నిజామాబాదు అలాగే రాజన్న సిరిసిల్ల అలాగే కరీంనగర్ పెద్దపల్లి జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం నిర్మల్ ఆదిలాబాదు కొమరం భీం ఆసిఫాబాదు. ఈ కొమరం భీం ఆసిఫాబాదు ఎప్పుడు వర్షాలు పడతాయి గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి సిద్దిపేట కరీంనగర్ అలాగే ములుగు భద్రాద్రి కొత్తగూడెం వర్షాలు అనేవి ఇప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ వర్షాలు పడితే చాలా ముందు అక్కడికే వచ్చి వర్షాలు అనేవి ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. మనం గమనించినట్లయితే గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు ఎక్కువగా అత్యధికంగా నమోదు అవ్వడం కూడా ఈ జిల్లాలో జరిగింది. అప్డేట్ అని ఎప్పటికప్పుడు మనం ఇస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. చూద్దాం ఇంకా రాను రోజుల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా కర్ణాటక ఒకసారి చూసినట్లయితే కర్ణాటక గురించి ఎందుకు ఇస్తున్నానంటే కర్ణాటకలో మన తెలుగు వాళ్ళు ఉన్నారండి ఎక్కువగా. మన జిల్లా అని చెప్పడం కలిగిన ప్రకాశం జిల్లా కాస్త ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కర్ణాటకలో రాయచూరు పరిసర ప్రాంతాలు కానీ సింధనూరు కానీ అక్కడ ఏంటంటే అక్కడ పొలాలు రైతు పరంగా సెటిల్ అయ్యి కొంచెం అక్కడ వెళ్ళి అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు అప్డేట్ అడుగుతున్నారు కాబట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం ముందు ముందు అంటే మనకు సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది కానీ ఉంటే సపరేట్ ఛానల్ పెట్టమా లేకపోతే ఇదే ఈ ఛానల్లో కంటిన్యూషన్ చేయడమా ఏదో ఒకటి మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చే సమాధానాన్ని బట్టే మనం ముందుకెళ్దాం. మన సొంత నిర్ణయం తీసుకుని చేయడం వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు మనం చూద్దాం. మనం అయితే అప్డేట్ అయితే అందిస్తాము. చూడటం కానీ కాస్త ప్రజలు ఎక్కువ కామెంట్లు ఎక్కువ వస్తుంటే సపరేట్ ఛానల్ పెట్టి దాన్ని డివైడ్ చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక ఛానల్ కర్ణాటక వరకు మహారాష్ట్ర ఒక ఛానల్ పెట్టే విధంగా చూద్దాం. అంటే మనం ఏదో చేద్దామని కాదు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉపయోగపడితే చాలు మనకు కావాల్సింది అది దానితో మించి ఏం లేదు. ఒకసారి కర్ణాటక వాతావరణం ఎలా ఉండబోదని చూద్దాం. హుబ్లీలో వర్షాలు ఉంటాయి అలాగే సిరిసిలో వర్షాలు ఉంటాయి అలాగే బాగల్కోట అలాగే బీజాపూరు పరిసర ప్రాంతాలు కాలబుర్గి పరిసర ప్రాంతాలు అలాగే సింధనూరు చిగ్బలాపూరు పరిసర ప్రాంతాల్లో కర్ణాటకలో వర్షాలు అనేవి ఈరోజు ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వర్షాలు అనేవి తప్పకుండా ఉంటాయి. నిన్నటి కంటే ఈరోజు వర్షాలు ఇంకా కాస్త ఎక్కువ ప్రదేశాల్లో పడేందుకు అవకాశం ఉంది. అలాగే అల్పపీడనం ఏర్పడి ఉంది కాబట్టి అల్పపీడనం ఏర్పడిన తర్వాత విస్తారంగా వర్షాలు రాను 2-3 రోజుల్లో ఎక్కువగా పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మనం గతంలో ఏం జరిగిందంటే మనం కొన్ని ప్రదేశాల్లోనే వర్షాలు కొనసాగడం జరిగింది ఇప్పటి వరకు. కానీ రాను 2-3 రోజులు చాలా ముఖ్యమైన రోజులు, వర్షాలు అనేవి కాస్త ఎక్కువ పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మనం చెప్పినట్లుగానే రాయలసీమ పరిసర ప్రాంతాలు కానీ వర్షాలు అలాగే కర్ణాటక అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా కాస్త వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్ర జిల్లాలో ఒక జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వర్షాలు అయితే ప్రతి జిల్లాలో ఉండే అవకాశం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో. ముంబైలో కొన్ని రోజులు మనం చెప్పినట్లుగానే కొన్ని రోజులు మాత్రమే వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నాయి. వర్షాలు అనేవి కొనసాగుతాయి తప్పకుండా. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దానివల్ల ఎంత మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా పక్క రాష్ట్రంలో చూసే వాళ్ళకి కూడా విషయం తెలియడం వల్ల అప్డేట్ అనేది మనం ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాం. అప్డేట్ అనేది ఆగదు, అప్డేట్ అనేది పెడుతూనే ఉంటాం. మీకు తెలిసిన వాళ్ళకి ఈ చెప్పడం వల్ల ఈ ఇంకొకరికి ఇంకో లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా మన తెలుగు వాళ్ళకి మంచి సమాచారం అందించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.